శిలువ ధ్యానాలకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నన్ను ప్రేమతో మీ మధ్యలోనికి ఆహ్వానించిన పెనియలు సహవాసం వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధినిచ్చారు. స్తోత్రాలు. ఈ రీతిగా తండ్రి, మేమందరము కూడి సిలువలోని విషయాలను ధ్యానము చేయటానికి, వాటిని తలపోసుకొని ఆత్మీయంగా బలపరచబడటానికి మీరిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీ నిమిత్తం ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఇంకను జాయిన్ కావలసిన వారికి మార్గాలు సరళము చేయండి. ప్రతి ఒక్కరిలో మీ ప్రార్థనాత్మనుంచండి. ముఖ్యంగా తండ్రి, మీ ఆత్మకార్యాలు మెండుగా జరుగులాగున సహాయము చేయండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా సిలువ యొక్క ధ్యానాలను నేటి దినాన్ని నుంచి మనం ప్రారంభించబోతూ ఉన్నాం. మరి భస్మ బుధవారంతో మొదలైన ఈ శ్రమల కాల దినాలు అందరూ కూడా మరి వారి సంఘాలలో మరి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రార్థనలో ఎక్కువసేపు గడుపుతూ మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరి కార్చిన రక్తాన్ని బట్టి ఆ రీతిగా ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ దేవుని సంతోషపెట్టే వ్యక్తులుగా విశ్వాసులుగా ఉండటానికి ప్రతి ఒక్కరూ చేస్తున్న మరి ఈ ప్రయత్నాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. అదే రీతిగా ప్రతి ఒక్కరూ కూడా త్యాగమూర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువారు మరి భరించిన సిలువ యొక్క విలువలను మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ శ్రమల కాలము లేదా లెంటు దినాలు అంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లెంటు అనగా వసంతకాలం. వసంతకాలాన్ని మరి సూచిస్తూ ఉంది. ఈ కాలంలో ప్రకృతిలోని వృక్షాలన్నీ కూడా పూర్తిగా ఆకులు రాల్చివేసి మోడుబారిపోయి నిర్జీవమైన స్థితిలో ఉన్నప్పుడు తొలకరి జల్లుతో వసంతకాలం వచ్చిన వెంటనే ఆ వృక్షాలు మళ్ళీ చిగురిస్తాయి. అదేవిధంగా మన జీవితాలలో కూడా వాడిపోయిన ఆకులను మనం తొలగించుకొని, అనగా మోడుబారిపోయిన జీవితాలను మనం తొలగించుకొని ప్రార్థన ద్వారా చిగురింపజేసుకోవటానికే మరి ఈ కాలం ఏర్పాటు చేయబడింది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లెంటు కాలాన్ని గురించిన ప్రస్తావన బైబిల్లో అయితే ఎక్కడా లేదు. కానీ మరి క్రీస్తు శకము 3వ శతాబ్దంలో కొంతమంది మతాధికారులు ప్రత్యేకంగా ప్రార్థనలో ఎక్కువ సమయం గడపటానికి వీలుగా ఈ ఏర్పాటును చేశారు. మరి 40 దినాలు ఎందుకు నిర్ణయించారంటే, బైబిల్లో 40 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. నోవహు కాలంలో 40 రోజుల పాటు వర్షం కురిసినట్లుగా, అలాగే మోషే సీనాయి కొండ మీద దేవునితో 40 రోజులు ఆయన సన్నిధిలో గడిపినట్లుగా, మరి దావీదు మహారాజు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినట్లుగా, అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు తన 30వ ఏట పరిచర్యను ప్రారంభించడానికి మునుపు 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా, మరి సంఖ్యను 40వ సంఖ్యను మనం ప్రాముఖ్యంగా చూస్తూ ఉంటాం. మనందరం కూడా ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపితే మరి రూపాంతరము చెంది పరిశుద్ధాత్మశక్తితో ఉత్తేజితులవులాగున, ప్రభువుని సంతోషపెట్టేవారిగా ఉండులాగున మరి ఈ కాలం మనకి ఉపయోగపడుతుంది అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అంతమాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకానికి దారి సిలువ యుద్ధ నుండి మొదలవుతుంది. సిలువను నామకార్థంగా మనం ధ్యానిస్తే దానిలో దాగి ఉన్న యేసయ్య ప్రేమను మనం చూడలేం. గమనించండి, సిలువ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఏంటంటే శ్రమలు. వాస్తవానికి శ్రమలు లేకుండా మనకు సంతోషము లేదు. శ్రమలు లేకుండా మనకు సంతోషము లేదు. వితౌట్ క్రాస్ దెర్ ఈజ్ నో క్రౌన్. ఆ రీతిగా చూడగలిగితే మరి నామకార్థంగా మనం సిలువను ధ్యానం చేయటానికి వీల్లేదు. అందులో యేసయ్య ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చెప్పబడిన రీతిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు
ఆయనను అనుగ్రహించును అని రాయబడిన ప్రకారము ఆయన ప్రేమ ఏ రీతిగా వెల్లడయిందంటే ఆయన సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి, ఆయన ప్రాణత్యాగాన్ని బట్టి ఈ లోకాన్ని అనగా మానవాళిని ఆయన ఎంతగా ప్రేమించాడో అని అర్థం చేసుకోవచ్చు. ఇంకా మొదటి యోహాను 4వ అధ్యాయము 9వ వచనంలో చూడగలిగితే మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. గమనించండి, ప్రేమ ప్రత్యక్షపరచబడింది. అంతకు మునుపు ఉన్న ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావటం ద్వారా మరొకసారి రుజువు చేయబడింది. అందుకనే మనల్ని సృష్టించిన మన తండ్రి మనం నాశనం వైపు వెళ్ళిపోతుంటే ఆయన భరించలేకపోయాడు. అందుకే మనల్ని పాపాల నుండి రక్షించటానికి, తిరిగి తన మార్గంలోనికి తెచ్చుకోవటానికై తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కోసం పంపించాడు. ఆయన ప్రేమను సిలువ అనే కొలబద్దతో మాత్రమే మనం చూడగలం. సిలువ గురించి ధ్యానిస్తే ఇంకెప్పుడు మనం పాపం దగ్గరికి చేరలేం. మనం రక్షణ పొందిన తర్వాత మళ్ళీ పాపం చేస్తున్నామంటే ప్రభు సిలువను మనం అవహేళన చేస్తున్నట్టే. అందుకనే సిలువ శ్రమలు యేసు ప్రభువుకు శాపమే గాని మనకు మాత్రము గొప్ప వరము. ఆ సిలువలోని విలువలను కొన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. వాస్తవానికి సిలువ అంటే శక్తి. గమనించండి, సిలువ అంటే శక్తి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, 1 అధ్యాయము 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని రాయబడి ఉంది. మనమైతే శక్తిహీనులం, కానీ సిలువ ద్వారా మనకు దేవుని శక్తి లభిస్తూ ఉంది. పౌలు చేసిన బోధల్లో సిలువను గూర్చిన సువార్త లేకుండా ఏదీ కూడా ఆయన బోధించలేదు. సిలువ శక్తి ద్వారా మనకు పాపము, ఇహలోక విచారాలు, సాతాను, మరణముల మీద ఆయన విజయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, సిలువ దేవుని శక్తి అన్న సంగతిని మనం గ్రహించాలి. అంతమాత్రమే కాదు, సిలువ అంటే సమాధానం. పౌలు భక్తుడు అంటాడు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయము 16వ వచనంలో దేవునితో మనలను సమాధాన పరచాలని యేసు ప్రభు సిలువలో బలియయ్యాడని. ఆ రీతిగా మనం చూడగలిగితే సిలువ అంటేనే సమాధానము. ఆదాము చేసిన పాపము వలన మనం దేవునితో కోల్పోయిన సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోవటం ద్వారా తిరిగి మనం పొందుకోగలిగాం. సమాధానం లేకుంటే మనం పరలోకానికి వెళ్ళలేం. కాబట్టి మనము సిలువ ద్వారానే సమాధానం పొందుకున్నాం. సిలువ మరి అంటేనే పరలోకము, అదే రీతిగా పరలోక ఆనందము, సమాధానము. హల్లెలూయా. అంతమాత్రమే కాదు, సిలువ అంటే సంధి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలిగితే యేసు ప్రభు సిలువ రక్తము ద్వారా మనం దేవునితో సంధి చేసుకోగలిగాము అని రాయబడి ఉంది. దేవునికి దూరస్తులుగా ఉన్నవారిని తండ్రి ఎదుట నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు సిలువ ద్వారా క్రీస్తుకు సాధ్యమైంది. చీకటిలో ఉన్న మనలను దేవుని వెలుగులోనికి తెచ్చి దేవునితో సంధి కుదుర్చటానికి సిలువ త్యాగము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని సాధ్యపరిచారు. అందుకే సిలువ అంటే సంధి. అంతమాత్రమే కాదు, సిలువ అంటే విధేయత. గమనించండి, సిలువ అంటే విధేయత. ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు పౌలు భక్తుడు 2వ అధ్యాయం 8వ వచనంలో సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు అని రాయబడి ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్త ప్రకారము సిలువలో మన కొరకు చనిపోవటంలో ఆయన విధేయత చూపించాడు. ఆయనకున్న మరి పలుకుబడిని బట్టి, లేదా ఆయన చేస్తున్న విస్తారమైన అద్భుతాలను బట్టి మరి ప్రజలను ఆయన తండోపతండాలుగా వెంబడిస్తూ ఉన్నారు. ఇదంతా చూసి ఇక్కడే బాగుంది కదా, నేను ఎందుకు సిలువలో చనిపోవాలి అని ఆయన అనుకోలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించాడు. అందుకని ఆయన సిలువ మరణం పొందటానికి విధేయత చూపించకపోతే మనకు విమోచన లేదు, మనకు విడుదల లేదు. ఆయన విధేయత వలనే మనకు గొప్ప రక్షణ వచ్చింది. కాబట్టి మనము ఆయన పట్ల విధేయత కలిగి ఉండాలి. అది సిలువ దగ్గరే మనకు సాధ్యపడుతూ ఉంది. గమనించండి,
సిలువ అంటే సహించటం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని రాయబడి ఉంది. ఆయన అక్కడ నుండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎదుట ఉంచబడిన గమ్యానికి, ఆనందానికి చేరుకోవాలంటే మనం కూడా సిలువను మోయాలి, శ్రమలను అనుభవించాలి. సిలువ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందాలి అంటే ఖచ్చితంగా శ్రమలను మనము సహించాలి. శ్రమ వద్దు అనుకుంటే విశ్వాస జీవితంలో మనము చాలా కోల్పోతాం. శ్రమను మనం అనుభవించినప్పుడు పరలోకపాశీర్వాదాలు అనేకాలు మనం అనుభవించగలుగుతూ ఉంటాం. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, సిలువ అంటేనే విజయం. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, సిలువ చేత జయోత్సాహము కలిగిందని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. మనకు సిలువ ద్వారా పాపము మీద జయము, పాపము మీద విజయము, మరణము మీద విజయము, అపవాది మీద విజయము కలిగింది. గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది 2వ అధ్యాయము 15వ వచనంలో, మరణము జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని యొక్క బలమును గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును విడిపించుటకును అని రాయబడి ఉంటుంది. అనగా ఆయన సిలువలో మరణించాడు, మనకు మరణం మీద విజయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకనే సిలువ అంటేనే విజయము, పాపము మీద విజయము, మరణము మీద విజయము, అపవాది మీద విజయము. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా సిలువ యొక్క విలువను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, సిలువ ద్వారా అబ్రహాము ఆశీర్వాదాలను కూడా మనం పొందుకుంటా ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. గమనించండి, ధర్మశాస్త్రము యొక్క శాపము. వాస్తవానికి ధర్మశాస్త్రం ప్రకారము పాపము చేయబడిన ప్రతి వ్యక్తి కూడా శిక్షించబడాల్సిందే. ఆ శిక్షకు ప్రాయశ్చిత్తము భరించాల్సిందే, ఆ ప్రాయశ్చిత్త బలిని అర్పించాల్సిందే. వాస్తవానికి ఆ బలిని అర్పించవలసింది మనము, కానీ ఆ బలిగా అర్పించబడింది యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనము విమోచించబడ్డాం. ఆ రీతిగా అబ్రహాము పొందిన ఆశీర్వచనం, ఆ రీతిగా అదంతా అన్యజనులకు అనగా యూదేతరులకు కూడా కలగటానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం శాపమైపోయాడు. ఆ శాపాన్ని అనగా ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని నుంచి మనల్ని విమోచించాడు. హల్లెలూయా. గమనించండి, అందుకనే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. గమనించండి, ఈ రీతిగా సమస్త జనాలు అనగా యూదులు మాత్రమే కాదు, యూదేతరులు అనగా అన్యజనులందరూ కూడా ఆశీర్వదించబడాలి అన్న ఉద్దేశంతో, ఆ ఆశీర్వాదాలన్నీ మనకు రావాలన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీద మరణించారు. గమనించండి, సిలువ యొక్క విలువ ఈ వాక్య భాగంలో చాలా స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంది. గమనించండి, అంత మాత్రమే కాదు, సిలువ ద్వారా ఆదాము కోల్పోయిన ఆశీర్వాదాలను మనం తిరిగి పొందుకుంటా ఉన్నాం. ఆదాము పాపం వలన మనం పోగొట్టుకున్న సమస్త సృష్టి మీద అధికారము, డొమినియన్, ఆ సార్వభౌమాధికారాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. దేవుని నీతిని పోగొట్టుకున్నాడు, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. చల్లపూట దేవుడు వారితో వచ్చి ఏదైనా తోటలో మాట్లాడేవాడు. ఆ ఆధిక్యతను ఆదాము పోగొట్టుకున్నాడు, వాటన్నిటిని కూడా తిరిగి పొందటానికి. గమనించండి, బైబిల్లో రాయబడిన ప్రతి విషయము సత్యమని మనం నమ్మినప్పుడు
వీటన్నిటినీ కూడా మనం గ్రహించగలం. గమనించండి, వాటన్నిటినీ మరి ఆదాము, అటువంటి ఆధిక్యతలన్నిటినీ ఆదాము పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే శిలువను మనం ఆశ్రయిస్తామో మన పాపాలు క్షమించబడతాయి. కాబట్టి పాపంకి ముందు ఆదాముకున్న సంపూర్ణత లేదా ఆదాముకున్న సార్వభౌమాధికారము మరి మనము కూడా పొందుకోగలుగుతూ ఉంటాం. అదే ఆదాము యొక్క ఆశీర్వాదాలు. శిలువను బట్టి అనగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చేసిన ప్రాణ త్యాగాన్ని బట్టి ఆదాము పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా నేటి దినాన మనము పొందుకుంటా ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, శిలువ ద్వారా క్షమాపణ, మన పాపాల నుండి మనకు విడుదల, క్షమాపణ ఇచ్చేందుకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందాడని మనందరికీ కూడా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారి క్షమాగుణం క్రైస్తవులకే కాకుండా అందరికీ కూడా ఆదర్శంగా ఉంది. అందుకనే మరి మహాత్మా గాంధీ గారు అనేక సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువారి బోధలను ఆయన ఉటంకిస్తూ వచ్చారు. అనేక సందర్భాల్లో ఆయన తన రచనల్లో కూడా ప్రస్తావించారు. కాబట్టి ఆయన యొక్క క్షమాపణ, వాస్తవానికి ఆయన క్షమాపణ, గమనించండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూడగలిగితే కృపకు ధర్మశాస్త్రానికి మధ్య జరిగిన ఒక గొప్ప పోరాటాన్ని మనం చూస్తూ ఉంటాం. పాపంలో పట్టబడిన స్త్రీ వచ్చింది, తీసుకొని వచ్చారు, అందరూ కూడా రాళ్ళు పెట్టి కొట్టి చంపటానికి సిద్ధంగా ఉన్నారు. ఈలోపు యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతూ ఉన్నారు, అయ్యా పాపంలో పట్టబడితే మోషే ధర్మశాస్త్రం ప్రకారం కొట్టి చంపాల్సిందే కదా అంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, మీలో పాపం ఎవరిలో లేదో వారు మొదటగా రాయివేయమంటే ప్రతి ఒక్కరూ కూడా రాళ్ళు అక్కడే పడేసి వెళ్ళిపోయారు. గమనించండి, ఆ తర్వాత యేసయ్య అన్న మాట ఏంటంటే, అమ్మా ఎవరూ కొట్టలేదు కదా, నేను కూడా నిన్ను శిక్షించను అన్నాడు. గమనించండి, ఆ రీతిగా చూడగలిగితే ఆయన క్షమించాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు. శిలువ వద్దనే మనకు క్షమాపణ దొరుకుతుంది. గమనించండి, ఆ శిలువ ద్వారానే, యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన శిలువ త్యాగము ద్వారానే మనము క్షమించబడుతూ ఉన్నాం. ఆయన కార్చిన రక్తము ద్వారా మన పాపాలకు క్షమాపణ. లోకాసువార్త 12వ అధ్యాయంలో మొదటి అధ్యాయం, లోకాసువార్త మొదటి అధ్యాయం క్షమించండి, మొదటి అధ్యాయము 27వ వచనంలో చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరుగని వారికి కూడా ఈ బోధ చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే కంటికి కన్ను పంటికి పన్ను అనేది ఈ లోక సామెత కదా, ఈ లోక పోకడ కదా. మరి ఎక్కడేంటి శపించేవారిని దీవించమంటున్నారు, ద్వేషించేవారికి మేలు చేయమంటున్నారు, శత్రువులను కూడా ప్రేమించమంటున్నారు. అంటే గమనించండి, అది యేసయ్య ప్రేమ. ఆయన ఏమన్నాడు, పాపంలో పట్టబడ్డ స్త్రీతో, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను అన్నాడు. వాస్తవానికి ధర్మశాస్త్రం ప్రకారం ఆమె శిక్షించబడాల్సిందే, కృప అనుగుణంగా ఆమె క్షమించబడింది. వాస్తవానికి ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా మనకు కూడా కృప అనుగ్రహించబడింది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ లోక సామెత ఉంటుంది కంటికి కన్ను పంటికి పన్ను అని, కానీ దానికి విరుద్ధంగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకి బోధించారు. అదేంటంటే హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, ద్వేషించే వారి కొరకు మేలు చేయండి, శపించే వారిని దీవించండి, శత్రువులను ప్రేమించండి అని. ఆ రీతిగా శిలువలో మనము క్షమాపణను చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, హత్య చేయొద్దని లోకం చెప్తే కోపం కూడా రావద్దని యేసయ్య అంటూ ఉంటున్నారు. గమనించండి, హత్య చేయొద్దు, హత్య చేయటం నేరమని లోకం అంటూ ఉంటుంది, కానీ యేసయ్య ఏమంటున్నారు, కోపపడకుడి పాపం చేయొద్దు అంటున్నాడు. కోపపడండి కానీ పాపం చేయొద్దు అంటున్నాడు. గమనించండి, అంటే కోపపడినంత మాత్రాన పాపం అయిపోద్దా, ఖచ్చితంగా అయిపోతుంది. అందుకనే కోపం యొక్క పర్యవసానం ఏంటి, బూతులు, బూతుల తర్వాత గొడవలు, ఇవన్నీ పాపమే కదా. అందుకనే గమనించగలిగితే ఈ విషయాలన్నిటిని బట్టి మరి క్షమాపణను పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా చూడగలిగితే ఆయనే అంటున్నాడు, పగ తీర్చుట నా పని అని. అందుకనే శత్రువులను ప్రేమించమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అదే ఆయన శిలువలో చేసి నిరూపించారు. ఆయన
ఆ సిలువ యొక్క విలువే క్షమాపణ. ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన చేయగలిగాడు. ఇది మనకెలా సాధ్యపడుతుంది అని మనం అనుకోవచ్చు. ఆయన సంపూర్ణ మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మన హృదయాలలో కుమ్మరించటం వలన ఇది సాధ్యపడుతూ ఉంది. అందుకనే సిలువ ధ్యానాల ద్వారా మనము దేవుని స్వారూప్యంలోనికి మార్చబడాలనేది మరి దేవుని చిత్తమై ఉన్నది. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, సిలువలోని ఈ విలువలన్నిటినీ మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మొదటి దినాన ఈ అంశాలను మనం ధ్యానం చేశాం. కాబట్టి సిలువ కేవలం ఏ ఆవరణంగానో ఒక గుర్తుగానో ఉండటానికి వీల్లేదు. మరి ప్రతి క్రైస్తవుడు కూడా సిలువ యొక్క విలువను తెలుసుకొని మరి ఆత్మీయంగా బలపడాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.